ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. 700 నుంచి బేబీ ఎదుగుదల కోసం ఫింగర్ ఫుడ్స్ ఇస్తున్నారా? 6 నెలల మొదలు కేవలం తల్లిపాలు మాత్రమే బేబీస్కి సరిపడవు. తల్లిపాలు తగ్గే అవకాశం ఉంది కూడా. అంతేకాదు, తల్లిపాలలో ఉండే చాలా కొద్ది ఐరన్ బేబీస్కి 6 నెలల తర్వాత సరిపోదు. సో స్టేజ్ 2 అంటే 6 నెలల నుంచి బేబీస్కి రకరకాల సాఫ్ట్ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్తారు. అంతేకాదు, బేబీకి మధ్య మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా స్నాక్ లాంటిది ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి తమకు తాముగా తినాలనే ఆసక్తి, మనం తింటూ ఉంటే మన చేతుల్లోవి లాక్కుని తినే ప్రయత్నం, ఇవన్నీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనేందుకు సూచనలు. ఇక్కడే ఫింగర్ ఫుడ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. చాలామందికి ఫింగర్ ఫుడ్స్ గురించి తెలియక ఎప్పుడు చూడు ఏ బ్రెడ్డో లేదా ఏ బిస్కెట్టో ఇచ్చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీరు పెట్టే అదనపు ఆహారం అలాగే పాలతో పాటుగా మధ్య మధ్య చిరుతిండిలా ఇవ్వగల ఫింగర్ ఫుడ్స్ గురించి తెలియచేశాం. ఫింగర్ ఫుడ్స్ అంటే ఏంటి? ఇవి ఎందుకు ఇవ్వాలి? ఎలాంటి ఫుడ్స్ని ఫింగర్ ఫుడ్స్గా ఇవ్వాలి? సో మొదట ఫింగర్ ఫుడ్స్ అంటే ఏంటో చూద్దాం. తమకు తాముగా తమ చేతితో పట్టి తినగలిగేవి ఫింగర్ ఫుడ్స్. 7 నెలలకు పామర్ గ్రాస్ప్. పామ్ అంటే తమ అరచేతితో వస్తువుని పట్టగలిగే శక్తి మొదలవుతుంది. వేళ్లతో పదార్థాలను పిక్ చేయగల శక్తి ఉండదు. అందుకే కేవలం నోటిలోకి తీసుకుని నాలుక మీదకు తీసుకుని చప్పరిస్తూ మింగగలిగేలా వివిధ రకాల ఫుడ్స్ పెద్ద పెద్ద ముక్కలు బాగా మెత్తగా చేసి ఇవ్వాలి. పెద్ద ముక్కలు ఎందుకంటే వాళ్ళకి మరీ చిన్నవి పట్టుకోవడం రాదు కాబట్టి. అలాగే మెత్తగా చప్పరించేలా సులువుగా మింగేలా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పళ్ళు రాలేదు కాబట్టి. అలాగే గట్టివి అరిగించుకోలేరు కాబట్టి. ఈ వయసులో బేబీ ఏం తింటుంది? మనమిచ్చి వేస్ట్ కదా, అవన్నీ కింద మీద పడేస్తారు అని మీరు అడగొచ్చు. ఫింగర్ ఫుడ్స్ని 7 నెలల మొదలు ఇవ్వడంలో కలిగే ప్రయోజనాలు ఏవి అని చూస్తే, వారంతట వారు కొత్త కొత్త కలర్ఫుల్గా ఉండే హెల్దీ ఆహారాలను తినడం నేర్చుకోవటం, చేతితో పట్టి తినగల స్కిల్ వస్తుంది. అనేక రకాల మంచి హెల్దీ ఫుడ్స్ ఏ కొద్ది మోతాదులో తిన్నా తిన్నట్టే కదా మంచి పోషణ లభిస్తుంది. ఇంతకీ ఎలాంటి ఫుడ్స్ని ఫింగర్ ఫుడ్స్గా ఇవ్వాలి, అలాగే ఎలా వండి ఇవ్వాలి అనేది మరో ప్రశ్న. మొదట ఎప్పుడైనా సరే వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్తో మొదలు పెట్టాలి. అలాగే కొన్ని ధాన్యాలతో చేసిన స్నాక్స్, ఫింగర్ షేప్లో కట్ చేసిన వీట్ బ్రెడ్ టోస్ట్ చేసి దాని మీద కొంచెం చీజ్ లేదా ఇంట్లో పట్టిన వెన్న లేదా నెయ్యి రాసి ఇవ్వచ్చు. వీట్ పాస్తా రకరకాల షేప్స్లో దొరుకుతుంది. ఇది బాగా కుక్ చేసి 1-2 ఇవ్వాలి. ఒక చిన్న ముక్క చపాతి ఆర్ దోశ. బ్రెడ్ స్టిక్, దీని మీద వెన్న లేదా చీజ్ రాసి ఇవ్వచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏవి ఫింగర్ ఫుడ్స్లా ఇవ్వచ్చు చూడండి. కుకుంబర్ అంటే కీరాదోశ తొక్క తీసి పచ్చిగానే పొడవాటి పీసెస్ కట్ చేసి ఇవ్వాలి. పియర్ లేదా యాపిల్ కొద్దిగా స్టీమ్ చేసి పొడవాటి పీసెస్గా ఫ్రెంచ్ ఫ్రై మాదిరిగా చేసి ఇవ్వచ్చు. అలాగే వాటర్మెలన్, బనానా పొడవుగా చేతిలో పట్టుకునే వీలుగా కట్ చేసి ఇవ్వచ్చు. అలాగే క్యారెట్, బ్రకోలీ, ఎర్రగుమ్మడి వీటిని స్టీమ్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి. ఇవన్నీ బేబీ నమిలి మింగేస్తుంది అని కాదు, కేవలం వారికి మనం పెట్టిన దానిలో కాస్త కాస్తగా చప్పరిస్తూ కొంచెం పొట్టలోకి తమకు తాముగా తిన్నా కూడా చాలు. టీథింగ్ స్టిక్స్ అని నేడు బేబీస్ కోసం ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. వీటిని కూడా స్నాక్స్గా ఇవ్వచ్చు. దంతాలు వస్తున్న బేబీస్ చిగుళ్ల దురద సలుపు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి. ఇక నెల పెరిగే కొద్దీ మరిన్ని కొత్త కొత్త ఫింగర్ ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఏజ్ పెరిగే కొద్దీ వాటిని వండే పద్ధతి అలాగే సైజులో మార్పు వస్తుంది. 8 నుంచి 9 నెలల బేబీస్ కోసం ముందు అరచేతిలో పట్టుకునే స్టేజ్ నుంచి ఇంకొంచెం పట్టు సాధించడం నేర్చుకుంటారు. కప్పిస్తే 2 అరచేతులతో పట్టుకోగలగడం, తమ ఫీడింగ్ బాటిల్ తామే పట్టి తాగగలగడం లాంటిది. సో ఇంతకు ముందు కంటే కొంచెం సైజ్ తగ్గించి ఫింగర్ ఫుడ్స్ ఇవ్వచ్చు. ఇంతకుముందు చెప్పిన వాటితో పాటు కొత్త ఆహారాలను జోడించవచ్చు. ఉదాహరణకు స్ట్రాబెర్రీ లేదా కివి పండు ముక్క, సపోటా పండు ముక్క, పొటాటో బేక్ లేదా బాయిల్ చేసి కొంచెం రోస్ట్ చేసిన ముక్క,
స్వీట్ పొటాటో బేక్ చేయాలి లేదా ఉడకబెట్టి కొంచెం రోస్ట్ చేసిన ఒక పీస్ ఇవ్వాలి. ఇలా ఒకటేంటి ఇవ్వాలంటే ఎన్నో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. 9 నుండి 12 నెలల మధ్య ఫింగర్ ఫుడ్స్ మరింత చిన్న సైజులో ఇవ్వచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ ఫింగర్ ఫుడ్ సైజ్ తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. 9 నెలలకు 2 వేళ్లు అంటే బొటనవేలు చూపుడువేలతో పదార్థాన్ని పట్టగల శక్తి బేబీస్కి వస్తుంది. సో పరిమాణంలో చిన్నవైన పదార్థాలను వస్తువులను 2 వేళ్లతో పట్టి నోటిదాకా తెస్తూ ఉంటారు. కాబట్టి ఇంతకుముందు చెప్పిన పదార్థాలను చిన్న సైజులో కట్ చేసి ఇవ్వచ్చు. మరిన్ని పదార్థాలను జోడించవచ్చు. ఉదాహరణకు ఉడకబెట్టిన గ్రీన్ పీస్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, పన్నీర్ ముక్కలు, మ్యాష్ చేసిన స్వీట్ పొటాటో, బెర్రీస్, ఇలా అన్నింటినీ చిన్న సైజులో చేసి ఇవ్వాలి. స్క్రాంబుల్ చేసిన ఎగ్, గ్రేట్ చేసిన క్యారెట్, కీరా, గ్రేట్ చేసిన చీజ్, ఇవన్నీ చిన్న పీసెస్లా ఇవ్వచ్చు. ఇక 11 నుండి 12 నెలలకు అన్నం, ఉప్మా, చిన్న ముక్కలు చేసిన ఇడ్లీ, చపాతి, చిన్న చిన్న ముక్కలు చేసినవి, ఇంట్లో తయారు చేసిన మఫిన్ కేక్స్, చిన్న చిన్న పీసెస్, ఇలా ఒకటేంటి మనం తినేవన్నీ మెత్తగా ఉండేలా చేసివ్వాలి. చోకింగ్ అంటే గొంతులో అడ్డుపడే పదార్థాలు వద్దు. నాన్ వెజ్ తినేవారు తమ బేబీస్కి చికెన్, ఫిష్ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అవి కూడా ఇలానే వండి చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఎలాంటి అడ్డు రాకుండా సాఫ్ట్గా ఉండేలా పెట్టొచ్చు. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.